अंदर एला बहुरा वेलकम बैक टू चैनल विन्नीस होम कुकिंग नेनु मी तो टू डेज मात्लाडलेदंडि अंटे इट्ला फेस टू फेस नेनु मात्लाडलेदु कदा टू डेज नेनु टू नॉन वेज रेसिपी कर्रीस नेनु अप्लोड चेसानु मीरु चूसारा चूडलेदो ఒకవేళ చూడకపోతే ఆ రెండిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఒకసారి వెళ్లి చెక్ చేయండి ఆ రెండు నాన్ వెజ్ కర్రీ రెసిపీస్ ఏంటంటే ఒకటి బీరకాయ ఇంకా చికెన్ కర్రీ అలాగే ఒకటి కీమా ఫ్రై ఆర్ సెమీ గ్రేవీ కర్రీ అన్నమాట రెండు కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే గనుక లింక్స్ ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో ఓపెన్ అయిపోతుంది సో అప్పుడు దాన్ని బట్టి మీరు చూసేయచ్చు ఇంకా ఈ రోజు టాపిక్ లోకి వచ్చేస్తే ఏమీ లేదండి అసలు నేను వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి అనుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్ గా నాకు సబ్స్క్రైబర్స్ ఒక్కళ్ళు 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 అలా పెరుగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి అంటే ఆ ఒక్కొక్క సబ్స్క్రైబర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ మీ అందరి లవ్ నా పైన చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి మీరు ఇంకా ఇలానే మీ లవ్ ని నాతో పంచుకోవాలి అని నేను కోరుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలండి యాక్చువల్ గా నిన్న నా బర్త్డే నేను వీడియో షూట్ చేసి మీకు నా బర్త్డే అని మీ అందరి విషెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్ గా నిన్న మా అమ్మాయికి ఫీవర్ వచ్చింది మొన్న నైట్ నుంచి తనకి హెల్త్ బాగోలేదు సో ఫీవర్ వచ్చింది తను చాలా డల్ అయిపోయింది చాలా డల్ గా పడుకుంది దాని వల్ల ఏంటంటే ఇంకా ఇంట్లో పిల్లలు అలా ఉంటే మనం ఎలా హ్యాపీగా ఉండగలము ఎలా ఏదైనా సెలబ్రేట్ చేసుకోగలము ఏది చేయలేం కదా సో నిన్న కూడా నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురం డల్ అయిపోయాము దానికి ఒంట్లో బాగోకపోవడం వల్ల అందరం డల్ అయిపోయాము సో ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోలేదు సో నేను మీతో నిన్న నా బర్త్డే అని మీ అందరి విషెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ అది కూడా జరగలేదు సో నిన్న నా బర్త్డే అన్నమాట ఓకే అపార్ట్ దట్ ఈరోజు టాపిక్ ఏంటంటే వెయిట్ లాస్ ఎందుకు తగ్గాలి ఎందుకు అవ్వాలి అని నేను అనుకున్నాను అని యాక్చువల్గా ఫ్యూ డేస్ బ్యాక్ నేను రాజమండ్రిలో ఉన్నాను అని మీతో షేర్ చేశాను కదా రాజమండ్రిలో ఉన్నప్పుడు అన్ఫార్చునేట్గా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మా రిలేటివ్స్లో ఒకరిని కలవాల్సి వచ్చింది కలవాల్సి వచ్చినప్పుడు ఆ పర్సన్ ఎలా అంటే నన్ను చూసి గుర్తుపట్టలేదంట ఇంకొక వేరే పర్సన్ వచ్చేసి తిను సాయిన్సో వాళ్ళ మిస్సెస్ అంటే ఏంటి తినా అసలు నేను గుర్తే పట్టలేదు అన్నట్టు మాట్లాడారు అన్నమాట అంటే లిటరలీ నాకు పెళ్ళయి 4 ఇయర్స్ కంప్లీట్ అయిందండి 4 ఇయర్స్లో ఒక మనిషి ఎంతలా చేంజ్ అయిపోతాడు అంతే గుర్తుపట్టలేనంతగా ఇది చేంజ్ అయిపోం కదా మనం కొంచెం లావ్ అయ్యాను ఎందుకు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది నేను నా ప్రెగ్నెన్సీ టైంలో ఏ అమ్మాయి అయినా సరే 10 కేజెస్ నుంచి 11 కేజెస్ వరకు వెయిట్ గెయిన్ అవ్వాలి అలా అయితేనే బేబీ అనేది సేఫ్గా ఉంటుంది బేబీకి తగిన వెయిట్ అనేది వస్తుంది ఇది ప్రతి డాక్టర్ మనకి చెప్తారు వెయిట్ గెయిన్ అవ్వండి 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 అని మనం ఉన్న వెయిట్ కంటే కూడా 10 కేజెస్ వరకు ఎక్కువ పెరుగుతాము నెక్స్ట్ ఏంటంటే నాకు డెలివరీ అయిపోయింది నాకు బేబీ పుట్టేసింది ఆ తర్వాత నాకు థైరాయిడ్ వచ్చింది థైరాయిడ్ మీన్స్ నాకు ప్రెగ్నెన్సీతోనే థైరాయిడ్ వచ్చింది తర్వాత పీసీఓడి ప్రాబ్లం వచ్చింది సో ఇన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేను వెయిట్ పుట్టాన్ అయిపోయాను వెయిట్ పుట్టాన్ అయ్యానంటే నేనేమి మరి ఒక 70-80 కేజెస్ పుట్టాన్ అయిపోలేదు జస్ట్ నేను ఉన్న వెయిట్ కంటే కూడా ఒక 10-15 కేజెస్ నేను పుట్టాన్ అయ్యాను సో ఆ 10-15 కేజెస్ వల్ల మరి మనం గుర్తుపట్టలేనంత విధంగా అయితే అయిపోం కదా ఇప్పుడు ఆ పర్సన్ నన్ను ఏదో లైక్ 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో చూసి మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూస్తే నన్ను గుర్తుపట్టలేదు అంటే అట్లీస్ట్ అది వినడానికి ఒక అర్థం ఉంటుంది సో నాకు ఎలా అంటే చాలా నవ్వు వచ్చింది అంటే నేనేంటి ఫేస్ ఏమైనా సర్జరీ చేయించేసుకున్నానా అంటే అసలు గుర్తుపట్టలేనంత విధంగా నేను ఎలా మారిపోయాను అని నాకు అనిపించింది సో ఇవన్నీ కాదుగా నాకు అప్పుడు అనిపించింది సరే అంటే ఇప్పుడు ఆ పర్సన్ మనల్ని గుర్తుపట్టాలంటే మనం ఇదివరకులా అవ్వాలన్నమాట అని సో ఇదంతా పర్సన్ గురించి కాదు కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా మన గురించి చాలామంది అనుకుంటారు అమ్మో ఆమె లేదా ఆ అబ్బాయి లేదా అమ్మాయి అంత లావ్ అయిపోయింది ఏంటి అంత అలా అయిపోయింది ఏంటి అంత ఇలా అయిపోయింది ఏంటి మనం లావ్ అవ్వాలి అని అవ్వడం ఒక గోల్ పెట్టుకొని అవ్వము అది మన టైం అంతే మన బాడీలో వచ్చే చేంజెస్ అంతే దానికి మనం బాధ్యులం కాదు
అంటే మనం అంటే కొంచెం మనం తీసుకునే జంక్స్ ఈ ఫుడ్ వల్ల కూడా లావ్ అవుతాము. అపార్ట్ దట్ మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనం లావ్ అవుతాము. దాన్ని బట్టి ఒకరిని మనం హేళన చేయడం వల్ల, ఒకరిని మనం నువ్వు ఇలా అయిపోయావు అలా అయిపోయావు అని ఎక్కిరించడం వల్ల, క్రిటిసైజ్ చేయడం వల్ల అవతల వాళ్ళు బాధపడతారు తప్ప ఏముండదు. సో అలా ఒకరిని బాధ పెట్టి ఆ పైశాచిక ఆనందం మనం పొందడం అనేది అంత కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. తర్వాత ఏంటంటే మనల్ని నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎలా ఉన్నా మేము మాకు ఓకే అనే మన ఫ్రెండ్స్ ఉంటారు, మన పేరెంట్స్, మన సిబ్లింగ్స్, ప్రతి ఒక్కరికి మనం ఎలా ఉన్నా ఓకే అవుతుంది. కానీ కొంతమందికి మనం ఎలా ఉన్నా ఓకే అవ్వదు. మనం సన్నగున్నా ఓకే అవ్వదు, లావుగున్నా ఓకే అవ్వదు. సన్నగుంటే ఏంటి నువ్వు మరీ ఇంత సన్నగా అయిపోయావు అంటారు, లేదా అలా ఉంటే ఏంటి నువ్వు మరీ ఇంత లావుగా అయిపోయావు అంటారు. సో ఏంటంటే ఎవరు ఏమనుకున్నా మనం మనలాగా ఉండడానికి మాత్రమే ట్రై చేయాలి. ఎవరో మనల్ని లావుగా ఉన్నారు కదా అని ఫీల్ అయిపోవడం, లేదా సన్నగా ఉన్నావు కదా అన్నారని బాధపడిపోవడం ఇట్లా చేయకూడదు. మనకి నచ్చినట్టు మనం ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనకి తగ్గాలని మనకు అనిపిస్తే మాత్రమే మనం తగ్గాలి. ఎందుకంటే ఇప్పుడు నేను వెయిట్ గెయిన్ అవడం వల్ల నాకే సెవరల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. సో దానివల్ల ఏంటంటే మనము డైట్ టైం టు టైం తీసుకొని, కంట్రోల్డ్గా తీసుకొని ఇట్లా తీసుకుంటే నా బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గుతాయి కదా. సో నా కోసం నేను చేసుకుంటున్నాను, అలాగే మీరు కూడా మీకోసం మాత్రమే చేసుకోండి తప్ప ఆ వెనకాల వాళ్ళు అలా అన్నారు, పక్క వాళ్ళు ఇలా అన్నారు, ఎదురోళ్ళు ఇలా అన్నారు. సో వాళ్ళ కోసం అయితే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోకండి. మీకు నచ్చితేనే, మీరు చేంజ్ అవ్వాలి అని అనుకుంటేనే మీరు చేంజ్ అవ్వండి తప్ప ఇంకొకరి గురించి ఎప్పుడు మనం ఏది చేయకూడదు. మనకి నచ్చితేనే మనం ఏదైనా చేయాలి, మనకి నచ్చకపోతే మనం చేయకూడదు. ఒకళ్ళు ఏదో చెప్పారని మనం చేసి ఆ తర్వాత వాళ్ళు ఐ మీన్ పక్క వాళ్ళ సజెషన్స్ చాలా ఇస్తారు, అవన్నీ మనం తీసుకుని అవన్నీ మనం చేయాలంటే అది అవ్వని పని. సో మీకు నచ్చినట్టు మీరుండండి, మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా ఉండండి, ఓకేనా. సో నేను కేవలం నా హెల్త్ పరంగా నేను తగ్గాలి అని నేను అనుకున్నాను కాబట్టి నేను తగ్గడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా అట్లనే అనుకోండి. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే వస్తుంది. ఎందుకంటే అసలు వెయిట్ గెయిన్ అనేది మెయిన్ జంక్ వల్ల కూడా ఎక్కువ అవుతాము. ఆ జంక్ అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు. ఆ విషయం నేను చెప్తున్నాను చూడండి, అది చాలా కామెడీ. ఎందుకంటే నేను ఎక్కువ తీసుకునేదే జంక్, కానీ నాకులా మీరు అవ్వకూడదు. సో నాకులా మీరు అవ్వకూడదని నేను మీకు చిన్న సజెషన్ ఇస్తున్నాను. అంటే సజెషన్ కూడా కాదు, ఒక ఫ్రెండ్గా నేను మీ అందరినీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ అనుకుంటున్నాను. సో అలా నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం అని. సో జంక్ని కొంచెం తగ్గించడానికి, పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది 100% అవ్వదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మన బాడీకి జంక్స్ పెట్టి, డ్రింక్స్ ఇచ్చి, అది చేసి ఇది చేసి మనం చాలా చూసుకుంటూ మన హెల్త్ని, మన బాడీని నాశనం చేసుకుంటూ ఉంటాము. సడన్గా మనం అది మానేయాలి, తగ్గిపోవాలి, సడన్గా అన్నిటిని అవాయిడ్ చేసేయాలి అంటే అది ఒక్క రోజులో లేదా ఒక్క నైట్లో అయ్యే విషయం అయితే కాదు. కన్ఫామ్గా టైం పడుతుంది. కాకపోతే మెల్లిగా మెల్లిమెల్లిగా మీరు అలవాటు చేసుకోండి. ఈ జంక్ ప్లేస్లో మనం కుదిరితే ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఇట్లాంటివి తీసుకుంటే హెల్త్కి మంచిది. సో అవి అన్నీ తీసుకొని హెల్త్కి మనం మంచిని చేద్దాం. మన ఆరోగ్యానికి మనమే, మన బాడీకి మనమే బాస్ కదా. సో మనం చెప్పింది అది వినాలి, అది చెప్పింది మనం వినం కదా, మనం చెప్పింది అది వినాలి. సో ఏంటంటే అది మన మాట వింటుంది కాబట్టి మనం కొంచెం ఫ్రూట్స్ అని అవన్నీ ఇట్లాంటివి పెడదాం. ఫ్రూట్ జ్యూసెస్ అవి కూడా అంత మంచివి కాదండి. సో ఫ్రూట్ జ్యూసెస్ కూడా మన హెల్త్కి ఏమీ అంత మంచిది కాదు. రా ఫ్రూట్స్ని తీసుకుంటేనే మనకి చాలా మంచిది, లైక్ పపాయా, యాపిల్, వాటర్ మెలన్, అంటే సీజనల్గా వచ్చే ఏ ఫ్రూట్నైనా మనం తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అనేవి మన బాడీకి ఎప్పుడు మంచిగా చేస్తాయి, కానీ చెడైతే చేయవండి. సో కుదిరినంత వరకు మనం ఫ్రూట్స్నే తీసుకుందాము. ఫ్రూట్స్ లైక్ వెజిటబుల్స్లో పచ్చి క్యారెట్, బీట్రూట్ అయితే, అంటే నేనైతే రా బీట్రూట్ని తీసుకోలేను. ఇఫ్ మీరు తీసుకోగలరు అనుకుంటే తీసుకోండి, కాకపోతే బీట్రూట్ తీసుకుంటే కొంచెం వేడి చేస్తుంది అంటారు, అది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
ఇంకేముంటాయి వెజిటబుల్స్లో మనం రాగా తీసుకోవడానికి? ఇది కీరా, కీరా ఉంటుంది కదా, అది ఎండాకాలంలో బాగా వస్తుంది. మరి ఇప్పుడు వర్షాకాలం కదా, మరి వస్తుందో రాదో నాకైతే సరిగ్గా ఐడియా లేదు, బట్ వస్తే అది కూడా తీసుకోండి. ఇవన్నీ ఎక్కువ వాటరీ ఉండే వెజిటబుల్స్లో కూడా సొరకాయ, నేను అసలు ఎన్నో పెద్దగా ఇష్టం ఉండదు కానీ చెప్తున్నాను, సొరకాయ వాటరీ వెజిటబుల్ అంట, అది కూడా మంచి లైక్ మన బాడీకి మంచిదే. సో మనం కూడా ట్రై చేద్దాం ఈసారి సొరకాయ విత్ ఎండ్రాయిలు. మీలో ఎంతమందికి ఇష్టము ఆ కర్రీ? నేను ట్రై చేసి ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఈ ఎండ్రాయిలు, ఎండు చేపలు ఇలాంటివి ఎంతమంది ఇష్టంగా తింటారు? మన ఆంధ్ర వాళ్ళు అయితే కన్ఫామ్గా ఎండ్రాయిలు అంటే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళ శాతం ఎక్కువే ఉంటుంది. సో బీరకాయ ఎండ్రాయిలు, సొరకాయ ఎండ్రాయిలు ఇలాంటివి కొంచెం ఇష్టంగా తింటారు. సో ఈసారి నేను ఆ రెసిపీస్ కనుక ఇంట్లో చేస్తే మీతో నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో ఇదండి, నన్ను మీ ఫ్యామిలీలో ఒక్కరిగా యాక్సెప్ట్ చేసినందుకు, నన్ను మీతో పాటు చేర్చుకున్నందుకు, నాతో మీరు కమెంట్స్లో కూడా కొంతమంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, నాకు దానికి కూడా చాలా హ్యాపీగా ఉందండి. మీరు వీడియోని చూసి వదిలేకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే కుదిరితే కమెంట్ చేయండి. లైక్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా మీరు నాతో ఏదైనా షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా, లేదంటే మీ వెయిట్ లాస్ గురించి, లైక్ మీరు తగ్గింది లేదా పెరిగింది ఇదైనా, లేదా ఎలా తగ్గాలి అని అనుకుంటున్నాము అనేదైనా, ఏదైనా సరే నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. నేను ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం రిప్లై ఇస్తాను, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి, నాకు ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే అసలు నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే నేను ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అలా ఒకళ్ళొకళ్ళొకళ్ళొకళ్ళు నాకు ప్రతి ఒక్క సబ్స్క్రైబరు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకంటూ సబ్స్క్రైబర్స్ వస్తారు, నన్నంటూ ప్రజలు ఆదరిస్తారు అని నేను అస్సలు అనుకోలేదు. కానీ ఇలా నాకు రోజురోజుకి డే బై డే నా గ్రోత్ని మించిన సబ్స్క్రైబర్స్ అలా 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 పెరుగుతుంటే అసలు నన్ను నేనే నమ్మలేకపోతున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీ అందరూ కూడా నన్ను ఇలానే ఇంకా ఆదరిస్తూ, ఇలానే ఇంకా ప్రేమిస్తూ మీ ప్రేమను నా పైన చూపించాలని కోరుకుంటున్నాను. ఈరోజుకి ఈ వీడియో ఇంతే, రేపు కుదిరితే నేనే మీతో మళ్ళీ మాట్లాడతాను, లేదు అంటే ఏదైనా రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏదైనా రెసిపీ అంటే ఇష్టము, అది చేయాలి అని మీరు అనుకుంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను మీకు ఆ రెసిపీని చేసి చూపిస్తాను. లేదు ఇంకా ఏ టాపిక్ గురించి అయినా నేను మీతో మాట్లాడాలి, ఏ టాపిక్ గురించి అయినా నేను నలుగురితో చెప్పాలి అని మీరు అనుకుంటే అది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే నేను ఆ టాపిక్ని కూడా మీ పేరు మెన్షన్ చేసి మాట్లాడతాను. సో ఈరోజుకి ఈ వీడియో ఇంతే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ.